ఉరువుకొండ వైసీపీ నాయకుడు, అదేవిధంగా మా తమ్ముడు అయితే ఈరోజు వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే మధుసూదన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అసలు పార్టీ వైసీపీ పార్టీ ఆయన ఎందుకు సస్పెండ్ చేసింది అనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు, అంటే ఈరోజు వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నదండలు ఉన్న మీరు ఒకసారిగా ఆ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక ఏంటి, అసలు ఈరోజు సస్పెండ్ చేస్తే మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా బాధ కలిగించింది. నాకు ఎలాంటి సోకాజ్ నోటీసులు కానీ నన్ను ఎలాంటి ఇది ఎక్స్ప్లెనేషన్ కానీ అడుక్కోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికం. మరి పార్టీ నిర్ణయం తీసుకోవడం వెనుక కొంతమంది కుట్ర పని నిర్ణయం తీసుకోవడం, కుట్ర పని ఈ నిర్ణయం సస్పెన్షన్ తీసుకొని నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం చేశారని చెప్పి నా అభిప్రాయం. అంటే మీరు గతంలో కూడా మొత్తం ఉరవకొండ నియోజకవర్గంలో, అయితే ఇప్పుడు ప్రస్తుతం రాయలసీమ కోఆర్డినేటరు రామచంద్రరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎదురుకు కూడా ఒకసారి బాహటంగానే మాట్లాడారు మీరు. అంటే మీ తమ్ముడు పైన అన్న కానీ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పైన కానీ, లేకపోతే పార్టీకి అయితే డ్యామేజ్ చేస్తున్న నేపథ్యంలోనే ఈరోజు ఈ షో అయితే మిమ్మల్ని సస్పెండ్ చేశారని భావించవచ్చు? పార్టీకి నేను డ్యామేజ్ కలిగేలా ఏ రోజు ప్రవర్తించాలి? ఆ రోజు కూడా పార్టీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలా మాట్లాడేందుకు, పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వాలా, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలా, వాళ్ళ బాధలు తెలుసుకోవాలా. మనము ఎవరైతే మన కోసం పార్టీకి పునాదులుగా ఉన్నారో, పార్టీ పిల్లర్స్గా ఉన్నారో, వాళ్ళ బాధలు తెలుసుకోకుండా ప్రతిసారి కార్యక్రమాలు జరపడం, సభలు జరపడం వల్ల లాభం లేదని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. అంతకుమించి పార్టీకి నష్టం కలిగించాలా నేను ఏ రోజు 12 సంవత్సరాలుగా ఏ రోజు ప్రవర్తించలే. పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ అధికారంలోకి రావడానికి కోసమే మేము కృషి చేయడం జరిగిందే తప్పితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో నేను ఎప్పుడు పాల్గొనలే. మరి పార్టీలో ఎవరైతే ఉరుకొండ నియోజకవర్గంలో పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారో అవినీతి కార్యకలాపాల వల్ల, వాళ్ళపైన చర్య తీసుకోవాలని మాత్రమే కోరడం జరిగింది. పార్టీకి నష్టం కలిగించాలా నేను ఎప్పుడు ప్రవర్తించలేదు, ప్రవర్తించను కూడా. అంటే ఉరువుకొండ నియోజకవర్గంలో అయితే మీ బ్రదర్ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితోనూ, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి, ప్రస్తుతం ఎమ్మెల్సీ శివరామ్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు మధ్య కూడా ఆధిపత్య పోరులో పార్టీ నలిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు తీసుకున్నారు అన్న కూడా వాదన వినిపిస్తుంది. ఆధిపత్య పోరు ఎప్పుడూ లేదు మా మధ్యలో. ఆధిపత్య పోరు అనేది అబద్ధం, కానీ ఉరువుకొండ నియోజకవర్గంలో విశ్వేశ్వరరెడ్డి ఒంటెత్తి పోకడం వల్ల ఈ రకమైన ప్రచారం జరుగుతూ ఉంది. నేను ఒక్కడ మాత్రమే నాయకుడిగా ఉండాలా, నా మాటే వినాలని చెప్పి ఆయన ధోరణ వల్ల పార్టీకి నష్టం జరుగుతూ ఉంది. గతంలో అధికారంలో రాకముందు నుంచి, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి ఈ పరిస్థితి ఏర్పడింది. ఉరుకొండ నియోజకవర్గంలో పార్టీలో ఆధిపత్య ధోరణి ప్రవర్తించాలని చెప్పి మేము ఎప్పుడు ప్రవర్తించలేం. మేము పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి కూడా మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం, కానీ ఏ రోజు కానీ మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తను మాత్రమే పార్టీలో పాల్గొంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తను పార్టీకి నష్టం, తర్వాత తన అనుచరులతోన తాను చేస్తున్న పనుల వల్ల పార్టీకి నష్టం కలిగిస్తున్న, పార్టీకి భూ కబ్జాల గురించి, దీనిల గురించి, తన అవినీతి పనుల గురించి మీడియాలో వస్తున్నప్పటికీ ఏ రోజు వాటిపైన స్పందించిన పాపాన్ని పోలేదు. ఆయన స్పందించి తన నిర్ణయం స్పందించి వాళ్ళ కార్యకర్తలు కానీ, ఆయన కొడుకు కానీ, నాయకులు కానీ చేస్తున్న భూ కబ్జాలపైన ఆయన స్పందించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి పార్టీకి వచ్చేది కాదని చెప్పి నా అభిప్రాయం. అంటే మళ్ళీ పార్టీ ఇవన్నీ చూడట్లేదా? అంటే మాజీ ఎమ్మెల్యే కొడుకు మీద అన్ని ఆరోపణలు వస్తున్నాయి, మీరు స్వయాన ఆరోపిస్తున్నారు, అంటే మీ సొంత పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు, ఇవన్నీ కూడా అధిష్టానానికి కనిపించలేదా? వాళ్ళని వదిలేసి మీకే ఎందుకు ఈరోజు మధుసూదన్ రెడ్డి సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అదే కదా నా ఆలోచన, నా బాధ. ఈరోజు పార్టీకి ఎవరైతే నష్టం చేస్తున్నారో వాళ్ళపైన చర్య తీసుకోవాలి కానీ పార్టీకి ఏ నష్టం కలుగుతుందని చెప్పిన వాళ్ళ మీద చర్య తీసుకోవడం చాలా బాధాకరం విషయం. అంటే మళ్ళీ ఇప్పుడు మొత్తానికి సస్పెండ్ చేశారు, మరో 8 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి, అంటే మీ రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? చూద్దాం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో. పార్టీ మరి పునరాలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, పునరాలోచించకపోతే నా నిర్ణయం నేను తీసుకుంటా. మా కార్యకర్తలతో, అభిమానులతో చర్చించిన తర్వాత ముందుకెళ్తాను. రేపు ముఖ్యమంత్రి అనంతపూర్ కల్లాందుర్గం నియోజకవర్గానికి వస్తున్నారు, రేపు ఏమన్నా ముఖ్యమంత్రిని కలిసే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కలిగించాలని చెప్పి నేను మా నాయకుని, మా మంత్రి గారిని కూడా కోరడం జరిగింది. కానీ ఎలాంటి నుంచి ఆయన నుంచి స్పందన రాలేదు. పోగా సస్పెన్షన్ చేయడం చేశామని చెప్పి నిన్న పార్టీ అధ్యక్షులు వారు ప్రకటించారు. అయినప్పటికీ నేను ఆ ప్రయత్నం నేను చేస్తాను. ఇంకోటి ఏంటి అంటే ఉరువుకొండ నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేసు, అదే మీరు మీ తమ్ముడు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పైన నియోజకవర్గంలో 60-40 ఓటాలని ఎందుకు అనాల్సి వచ్చింది, అసలు ఆధారాలు ఉన్నాయా?
అది మామూలుగా వస్తున్న ఆరోపణలు ఆయన మీద, కంటిన్యూగా వస్తున్న విశ్వేశ్వరరెడ్డి పైన ఆరోపణలు. గతంలో సిపిఎం నాయకులు మధు గారు కూడా ఆరోపణలు చేయడం జరిగింది, ఉరకొండలో జరిగిన బహిరంగ సందర్భంగా. అది వాళ్ళే వివరణ ఇచ్చుకోవాలా. మళ్ళీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఉరకొండ నియోజకవర్గం రాజకీయాల గురించి మీరు పదే పదే అధిష్టానానికి ఏమైనా తీసుకెళ్ళిపోయారా? ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పుడు కానీ ముందు నుంచి పది సంవత్సరాలుగా పార్టీ దృష్టికి నేను విశ్వేశ్వరరెడ్డి చేస్తున్న కార్యక్రమాల గురించి, ఆయన పార్టీకి ఎంత నష్టం జరిగిస్తున్నారో, నాయక కార్యకర్తలు నాయకుల్ని మరి కేసుల్లో ఇరికిచ్చి ఎంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా, ఆయన చేస్తున్న అవినీతి కార్యక్రమాల గురించి కూడా పార్టీ దృష్టికి తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ పార్టీ వాళ్ళ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన కలగలే. అందుకే మొన్న నేను పార్టీ మరి విలేకరులతో దాదాపు మామూలు చిట్చాటు మాట్లాడుతున్నాక వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్పాను, పార్టీకి నిజంగానే మా నాయకుల వల్ల నష్టం జరుగుతుంది, నియోజకవర్గంలో భూ కబ్జాలకు కాల్పడుతున్నారు, నిజంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి, దానిపైన వాళ్ళ స్పందన లేదు. పార్టీ ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళపైన సిఐడి విచారణ జరిపించి మరి అక్కడ రిజిస్ట్రేషన్లు ఏవి జరుగుతున్నాయో, అవినీతి ఆరోపణలు ఏమి వస్తున్నాయో వాటిపైన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి బాధ్యతలపైన అని చెప్పి కోరడం జరిగింది. అంతే, పార్టీకి నష్టం కలిగించాలని నేను ఎప్పుడు ప్రవర్తించలేదు, ప్రవర్తించను కూడా. నాకు మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసే అంత వ్యక్తులు అక్కడ కీరోలు ఎవరు పోషించారని చెప్పచ్చు? మీకు అనుమానాలు ఎవరు, అంటే ఈ ధ్యానకంత సూత్రధారులు పాత్రధారులు ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎవరైతే నేను అడ్డం అనుకుంటున్నానో వాళ్ళే ప్రయత్నాలు చేసినారు పై నాయకుల ద్వారా. వాళ్ళు ఆ కుట్రలో వాళ్ళే ప్రధాన సూత్రధారులు. ఎవరైతే ఎమ్మెల్యేలుగా ప్రయత్నం మళ్ళీ కావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు నియోజకవర్గం, నేను పోటీ అనుకుంటున్నానో వాళ్ళే ప్రయత్నం చేశారు. ఇది మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు, ప్రధానంగా నా మీద అయితే సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం ఏదైతే ప్రధాన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అడ్డొస్తాను నేపథ్యంలోనే ఈరోజు నన్ను సస్పెండ్ చేశారు పార్టీ కార్యాలయం నుంచి. అయితే నేను వేచి చూస్తున్నాను, ఖచ్చితంగా పార్టీ మనసు మార్చుకోకపోతే కన్నా ఖచ్చితంగా అయితే 2024 వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటికే విశ్వేశ్వరరెడ్డి కుమారుడి పైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పైన ఉరకొండ నియోజకవర్గంలో పూర్తిగా పార్టీ వైసీపీ పార్టీ డ్యామేజ్ అవుతున్నా కూడా అలాంటి వ్యక్తులను వదిలేసి అయితే పార్టీ కోసం కష్టపడిన మాలాంటి వ్యక్తుల్ని సస్పెండ్ చేయడం అనేది నేను ఒక రకంగా జీర్ణించుకోలేకపోతున్నాను. మళ్ళీ అధిష్టానం ఇప్పటికైనా కూడా నా సస్పెన్స్ని పునరాలోచించి నాకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ అలా లేకపోతే కన్నా రాబోతే నా కార్యకర్తలతోనూ మొత్తం మా కుటుంబంతోనూ కూడా ఒకసారి మొత్తం చర్చించుకున్న తర్వాత నా రాజకీయ భవిష్యత్తు గురించి అయితే మరోసారి ప్రెస్ మీట్ ద్వారా వెల్లడిస్తానని అయితే వైసీపీ నాయకుడు అయితే మొత్తం మధుసూదన్ రెడ్డి చాలా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మళ్ళీ ఉరుకొండ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నేతలు అనేది రాజకీయం దుమారమే రేపుతుంది. మళ్ళీ దీన్ని అధిష్టానం ఎలాంటి అయితే చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. విడేజ్ ప్రతాప్తో రామంజ అనంతపూర్ మహానీస్.